వెల్కమ్ టు ఏఈ న్యూస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. భారత్ లో భారీగా పెరుగుతున్న కేసులు. అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం. చైనాతో తాలిబన్ల చర్చలు. డెలివరీ బాయ్గా మారిన ఆఫ్ఘన్ మంత్రి. ప్రధాని మోదీపై మమత విమర్శలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలోని చిలమత్తూరు మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షాలకు చెరువులోకి నీరు చేరాయి. వాగులు, వంకలు, చెక్ డ్యాంలు జలకలలాడుతున్నాయి. వీరాపురం పాట, చామలపల్లి, లక్ష్మీపురం గ్రామాల చెరువులకు భారీ వర్షానికి చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి. వర్షపు నీరు చెరువులకు చేరడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. నాగారం మండల కేంద్రానికి చెందిన కన్నపోయిన మధు తన వ్యవసాయ పొలం వద్ద పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఆటోలో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన దగ్గరికి వెళ్లి ఈ దారి ఎటు వెళ్తుందని ఆరా తీశారు. చెప్పి ముందుకు వెళ్తుండగా వెనక నుంచి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మెడ, చెయ్యి, పొట్ట తీవ్రంగా గాయాలు కావడంతో స్పృహ కోల్పోవడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ ఆవులపల్లిలో కరెంట్ షాక్ తో మృతి చెందిన పేద రైతు శంకర కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక టాస్కో డిఈ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేద రైతు శంకర్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, రైతు మృతికి కారణమైన ట్రాన్స్కో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, శంకర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని నినాదాలు చేశారు. పేద రైతు కరెంట్ షాక్ వల్లనే చనిపోతే కుటుంబానికి అండగా నిలవాల్సిన అధికారులు, పోలీస్ సిబ్బంది నిలవక్త పోగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాసులు ఆరోపించారు. కరెంటు సమస్యలు పట్టించుకొని లైన్ మ్యాన్, లైన్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్ కారణంగానే రైతు చనిపోయారని ఆరోపించారు. శంకర్ అనే యానాది కుటుంబానికి చెందిన రైతు తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా కరెంటు షాక్ తగిలి చనిపోవడం జరిగింది. ఈ కరెంటు షాక్ ఏదో ప్రమాదశాత్తుగా జరిగింది అని అనుకుంటే అది చాలా పొరపాటు, మనం భ్రమ పన్నట్టు అవుతాం. ఎందుకంటే అనధికారికంగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ వైర్లకు తగిలే రైతు చనిపోయాడు. అనధికారికంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఆ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా విద్యుత్ పోల్కి ఏర్పాటు చేసినటువంటి స్టే వైర్కి మధ్యలో పింగాణి జాయింట్ ఏర్పాటు చేయకుండా చేసినటువంటి కారణంగానే దానికి విద్యుత్ సరఫరా జరిగింది. ఆ కారణంగానే రైతు చనిపోయారు. కానీ ఈరోజు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం పోలీసుల దగ్గర నుంచి ట్రాన్స్పో సిబ్బంది వరకు అందరూ చేస్తున్నారు. ఏ నిర్లక్ష్యానికి కారణంగా వ్యవహరించినటువంటి అక్కడ ఉన్నటువంటి లైన్ మ్యాన్, లైన్ ఇన్స్పెక్టర్ ఏఏల పైన చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈరోజు పేద రైతు కేవలం 40 సెంట్ల లోపే, అర్ధెకరా కంటే లోపే ఉన్నటువంటి భూమి కలిగినటువంటి ఒక పేద రైతు చనిపోయి ఆయనకు 5 మంది పిల్లలు, ఆయన భార్య,
ఇంకా ఆయన మీద ఆధారపడినటువంటి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు పాలైతా ఉంటే వీళ్ళు చోద్యం చేస్తా ఉన్నారు. అందుకని మేము దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి లైన్ మ్యాన్ లైన్ ఇన్స్పెక్టర్ ఏఎల్ పైన వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కరెంట్ షాక్తో మృతి చెందినటువంటి శంకర్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మేమేదో చేతులు దొరుకు ఎంగిలి మీదకి అట్లా ఇదిలీజ్ చేసి చేతులు దొరుకుంటామంటే కుదరదు. 50 లక్షలు ప్రకటించేంత వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి శంకర్ భార్య అయిన గంగాదేవికి ట్రాన్స్కోలో ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. ఇది జిల్లా స్థాయిలో చేస్తాం, అవసరమైతే రాష్ట్ర స్థాయికి కూడా దీన్ని వ్యాపింపజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులను చర్యలు తీసుకోవాలి. ఈ శంకర్ కుటుంబానికి 50 లక్షల ఎస్గ్రేషియా చెల్లించాలి, గంగాదేవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వహించినటువంటి లక్ష్మణ్ నాయక్ అనే అతను చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా ఇట్లాంటి ఘటనలు ఇప్పటికే అనేక సందర్భాల్లో జరిగి ప్రాణాలు అయితే పోలేదు, కానీ ఒక అతనికి అసిస్టెంట్గా పెట్టుకున్న అతనికి ఒక చెయ్యి కాలు పోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోయి వారం రోజుల పాటు కరెంటు లేకుండా అక్కడ చీకట్లో మలిగినటువంటి సందర్భాలు, ఇట్లాంటి అనేక సందర్భాలు ఈ ట్రాన్స్కో లైన్ మ్యాన్ అక్కడ ఉన్నటువంటి లైన్ ఇన్స్పెక్టర్ కారణంగా ఏర్పడింది. లైన్ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు. మదనపల్లె పట్టణ శాఖ రజక సంఘం అధ్యక్షుడుగా గంట శివను నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శి పొన్నారె కిరణ్, జిల్లా అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, పల్లి నాగరాజు కలిసి ఏకగ్రీవంగా నియమించారు. నా పేరు పొన్నారె కిరణ్, ఆంధ్రప్రదేశ్ చాకిరేవ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి. మన మదనపల్లి మండలంలో ఈరోజు మదనపల్లి మండలానికి మదనపల్లి మండల అధ్యక్షుడిగా కేశవన్నని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి కిరణ్ పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చాకిరేవ రజక సంఘం రాష్ట్రంలోనే చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా పనిచేయాలని చెప్పి యువతకు ప్రాధాన్యమిస్తూ ఇక్కడ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఇవ్వడం జరిగింది. మన మదనపల్లి మండలాధ్యక్షులుగా మన జి కేశవ అన్న గారిని నియమించడం జరిగింది. ఇంతకుముందు వేరే సంఘంలో అన్న చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మన సంఘంలో తీసుకోవడం జరిగింది. మన రజకులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడాలని తెలియజేస్తున్నాము. జై రజక, జై జయ రజక. చాకిరేవు చాకిరేవు రజక సంఘానికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదములు. మధ్యలో ఈ మదనపల్లి రజక సంఘంకు నన్ను మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. నాగరాజుకు, కిరణ్కు, మన సభ్య రజక సంఘంలో పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జయ రజక. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడు, ఓబీసీ రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు బీపీ మండల్ యాదవ్ 103వ జయంతిని తాండూర్ బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో చేసేది మేమైతే మేసేది మీరా అనే నినాదంతో బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడారు. దేశ సంపదను దోచుకుతింటున్న పరాన్న జీవులను కట్టడి చేసిన మహనీయుడు యాదవులు, మరిచిపోని గొప్ప నేత బీపీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ అని గుర్తు చేశారు. బీపీ మండల్ 103వ జయంతిని పురస్కరించుకొని తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి సర్దార్ పటేల్ చౌక్ నందు మరి బీపీ మండల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు సయ్య శుక్రన్న గారు, మరి జనచైతన్య యువజన సంఘం నాయకులు జుంటుపల్లి వెంకట్, సేరోస్ అధ్యక్షులు శివకుమార్ గారు, యాదవ సమాజం నాయకులు రాజు యాదవ్ గారు, మరి బోయ వాల్మీకి సమాజము నాయకులు రాధాకృష్ణ గారు, మరి టిఆర్ఎస్ నాయకులు అశోక్ గారు, సమ్మి గారు, రమేష్ గారు, మరియు అలాగే మతీను, బషు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బీపీ మండల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే యావత్ బీసీ సమాజం ఈరోజు గర్వించదగ్గ రోజు, ఎందుకంటే భారతదేశ చరిత్రలో
ఓబీసీలకు కానీ బీసీల కోసం కానీ నిరంతరం శ్రమించి పోరాడినట్లా ఒక రిజర్వేషన్లు పెడదామని చెప్పేసి విపి సింగ్ ప్రభుత్వము మరి ఆ రోజు పెడితే ఎంత లొల్లి ఎంత హంగామా ఎందుకు అగ్రవర్ణాలకు అగ్రకులాలకు మరి రాజకీయంగా మరి మీరు ఈరోజు శాసిస్తుంటే మరి ఆ రోజు 1991లో ఎందుకు మీకు ఈ బీసీల పైన కక్ష అని చెప్పేసి మరి ఆ రోజు ఎంతోమంది మరి ఎంతోమంది అగ్రకులాల వారు అంతా కూడా మరి రోడ్లపైకి వచ్చి ధర్నాలే కాకుండా మరి ఆత్మాహుతి కూడా చేసుకున్నట్టు పరిస్థితి ఆ రోజు 1990 నిరంతరంగా పోరాటం చేస్తుండో అట్లాంటి ఒక బలమైన నాయకుని మనం ఆదర్శంగా తీసుకొని మరి 4.5 దశాబ్దాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అయినటువంటి ఆర్పిష్ణయ్య గారు అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే మరి ఆయనను కూడా అణగదొక్కాలని ప్రయత్నాలే చేస్తున్నాయి కానీ మరి బీసీలకు మేలు చేసే విధంగా ఎందుకు ఆలోచించట్లేదు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి గౌరవ స్థాయి నుంచి ఒత్తిడి చేస్తేనే మరి ఆర్పిష్ణయ్య గారు మరి ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి ఇలాంటి జయంతిలు ఇలాంటి ఉత్సవాలు అనేక తాండూర్లో మనము గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకొని మరి బీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని వారి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీసీలో సరైన రిజర్వేషన్ ఉంటే రాజకీయంలో కూడా వాళ్ళు ఉంటే వాళ్ళు రాజాధికారం కోరుకుంటారని రాజకీయంలో కూడా సముచిత స్థానం ఉన్నప్పుడే బీసీలు అధికారికంగా వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వారికి అనుకూలంగా చట్టాలు చేసుకుంటారని తాను బీపీ మండల్ కోరుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో ముఖ్యంగా బీసీ నాయకులు బీపీ మండల్ 103వ జయంతిని పురస్కరించుకుని తాండూర్ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ అయినటువంటి రాజ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు శుకర్ అన్న గారు మిగతా అశోక్ అన్న గారు రమేష్ అన్న గారు మిగతా అందరు బసవరాజ్ అన్న గారు మిగతా అందరు బీసీ అధ్యక్షత వహించారు. అంతేకాకుండా 2001లో భారతదేశ ప్రభుత్వం సో బీపీ మండల్ గౌరవార్థానికి ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. 2007లో ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అతని పేరు నామకరణం చేయడం జరిగింది. సో ఇతర గొప్ప మహావ్యక్తి సో వారు చేసినటువంటి సేవలను మనం కూడా తెలుసుకొని సో భారతదేశంలో ఆయన చేసినట్టు ఓబీసీలకు చేసినట్టు రిజర్వేషన్ ఈరోజు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ వ్యాక్సినేషన్ ఇన్ఛార్జ్ స్పందన ఆధ్వర్యంలో మాణిక్ నగర్ లోని పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. చిన్నపిల్లల ఆరోగ్యం నిమిత్తం ఇంటింటికి తిరిగి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని అంగన్వాడీ సీనియర్ టీచర్ వసంతమాల నర్సు సుమలత తెలిపారు. ఈ టాబ్లెట్ వలన రక్తహీనత, కడుపులోని నట్టలు, కుంకి, పురుగులు చనిపోవడం కోసం టాబ్లెట్స్ వాడతారని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతుందని గుర్తు చేశారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాము ప్రతి ఆగస్టు నెల 20వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరికీ ఫస్ట్ తరలకు అందరికి చెప్తున్నాము, పిల్లలకు మంచిగా తినిపియండి అమ్మ. ఫుల్ మీల్స్ చేసిన తర్వాత పిల్లలకు ఒక టాబ్లెట్ వేయాలి మనము. అది ఎందుకోసం అంటే వాళ్ళ కడుపులలో మట్టిలలో ఆడడం వల్ల ఈ గాలి ద్వారా వచ్చిన దుమ్ము, ధూళి, క్రిములన్నీ కడుపులో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఒక టాబ్లెట్ వేస్తాము. అది కడుపుండే భోజనం చేసినాకనే వేయాలి, కాబట్టి తినబెట్టండి అని పేరెంట్స్కి చెప్తున్నాము. ఇంటింటికి వెళ్ళి ఈ 3-4 ఇండ్ల మధ్యలో కూర్చొని వాళ్ళకి వేసి నీళ్ళు తాగిపించి ఒక 1/2 అవర్, 1 అవర్ వరకు వాళ్ళని ఫాలో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా పడకపోతే వామిటింగ్ అవుతుందా ఏమన్నా అని చెప్పి చూస్తున్నాము. ఎవరికి ఏం కాలేదు వేసిన క్రమంలో, అందరూ మంచిగానే ఉన్నారు. ఒకవేళ ఒళ్ళని వాళ్ళు ఉంటే మేము తినము అని ఏమన్నా భయపడితే గిట ఎగ్జాంపుల్ మనం ఒకటి తిని కూడా చూపించచ్చు, స్పాట్లో అప్పుడే మనం ఒకటి తిని కూడా చూపించచ్చు. దానివల్ల ఏమీ ఇది హాని జరగదు. పేరెంట్స్ కూడా మనం భరోసా ఇవ్వాలి, ఖచ్చితంగా పిల్లలకైతే ఇవ్వాలి. అది అందుకోసమనే ఇల్లు తిరిగి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరు కూడా తీసుకోండి. తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా 25 నుంచి 31 వరకు జరుగుతుంది ప్రోగ్రాం, కాబట్టి అది మన అందుబాటులోనే మన దగ్గరనే అంగన్వాడీ లోపలనే పెట్టుకుంటున్నాము. రోజు సిస్టర్ వాళ్ళు వస్తున్నారు, ఆశా వాళ్ళు వస్తున్నారు, అంగన్వాడీ సిబ్బంది కూడా ఉంటున్నాము. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ దీంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలి మనము. పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తూ ఉండాలి. జర మన దగ్గర ఇండ్ల మధ్యలో అవి ఉన్నాయని చెప్పి అట్లా చేస్తున్నాము. ఈ నట్టలు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రక్తహీనత అవుతుంది. ఆ రక్తాన్ని మొత్తము నులి పురుగులే తినేస్తున్నాయి, కాబట్టి అట్లాంటివి జరగకుండా రక్తహీనతకు రాకుండా పిల్లలు బరువు తక్కువ అవుతున్నారు, అన్నం తింటున్నారు, మస్తు తింటున్నారు, కానీ రక్తాన్ని నిల్వ చేయలేకపోతున్నారు. ఆ క్రిమే తింటుంది కాబట్టి అట్లా కాకుండా అట్లాంటి పిల్లల్ని గుర్తించి మరీ వాళ్ళని వెయిట్ హైట్ వెయిట్ తీసుకొని వీళ్ళు తక్కువ ఏం ప్రాబ్లము అనేది
అల్బెండజోల్ టాబ్లెట్ ప్రోగ్రాము ఈరోజు 25వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఆశా వర్కర్ మరియు అంగన్వాడీ టీచర్ వాళ్ళు ఏరియాకి వెళ్ళి ఇల్లు తిరిగి టాబ్లెట్ వేస్తారనమాట. అప్పుడు మేము మళ్ళీ మధ్యలో సూపర్వైజింగ్ చేస్తాము, వేసుకుంటుందా లేదా అనే విషయము. 0-1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు టాబ్లెట్ వేస్తాము. ఈ టాబ్లెట్ 1 నుంచి 2 సంవత్సరాల వరకు సగము పొడి చేసి వేస్తామన్నమాట. ఈ టాబ్లెట్ 2 చెంచాల మధ్యలో 2 నుంచి 3 సంవత్సరాల వరకు సగం టాబ్లెట్, మళ్ళీ తర్వాత 3 నుంచి 19 సంవత్సరాల వరకు మొత్తం 1 టాబ్లెట్ వేస్తాము. ఇది రక్తహీనత నుండి కాపాడుతుంది పిల్లలను. ఇంకా కడుపులో నట్టలు, కొంకి పురుగులు అటువంటివి ఉంటాయి కదా, అవి చనిపోవడం కోసం ఈ టాబ్లెట్ ప్రతి సంవత్సరం వేస్తామన్నమాట. 25వ ఈ రోజు నుండి 31వ తారీఖు వరకు టీచరు ప్రతి ఏరియాలో తాండూరు మొత్తంలో మా స్టాఫ్ వాళ్ళు, మిగతా అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ అందరు ప్రతి ఒక్కరూ ఇల్లు తిరిగి వేస్తుంది ప్రోగ్రామ్, అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది అంగన్వాడీ ఆధ్వర్యంలో మేడం, అంగన్వాడీ ఆశా వర్కర్ హాస్పిటల్ ఆరోగ్యము రెండు, ఇద్దరు విద్యా వైద్యం సిబ్బంది కలిసి విద్యా వైద్య పీపీ నీట్ స్పందన మేడం వాళ్ళ ఆధ్వర్యంలో. మేము నా పేరు సుమలత, ఆశా వర్కర్ వచ్చేసి తుల్జమ్మ, ఈ ఏరియా వేయడం జరుగుతుంది అన్నమాట. అంగన్వాడీ టీచర్ వసంత మేడం. ఎవరికన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే 104-108కి ఫోన్ చేసి మనకున్నటువంటి అపోహలు కూడా తొలగించుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి వాళ్ళు కూడా చెప్తారన్నమాట. 104-108కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. రామంచలోని షా అబ్దుల్ రహమాన్ జంగే షహీద్ దర్గాహై అభివృద్ధికి కృషి చేస్తానని హుస్నాబాద్ ఎమ్మెల్యే బోడితేల సతీష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ రామచంద్ర దర్గా ఉర్పు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దర్గాలో ధర్మశాలలు, దర్గా ఆవరణలో సిసి, అదేవిధంగా టాయిలెట్స్, నీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డికి, జెడ్పీటీసీ గీకురు రవీందర్ కు సర్పంచ్ మాధవి, తిరుపతి ఉప సర్పంచ్ కిషన్ రెడ్డిలను దర్గా ఖాదీం కరీంఖాన్ పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. పెద్ద ఎత్తున ఉత్సవ ఉత్సవాలకు జనం హాజరయ్యారు. పెద్ద ఎత్తున సందల్ మహోత్సవం జరిగింది, కవాలి అలరించింది. అలుపెరగని పోరాట యోధులు, హుస్నాబాద్ అభివృద్ధి ప్రదాత ధీశాలి, జనం మెచ్చిన నాయకులు, గౌరవనీయులు పెద్దలు, హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ ఒడతల సతీష్ కుమార్ గారు రామంచర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు విచ్చేసిన సందర్భంగా దర్గా కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గత 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉరుసోత్సవాలు జరిగినాయి. ఉరుసోత్సవాలకు సంబంధించి అప్పుడు ఎమ్మెల్యే గారి పేరు మీద ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. 85,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే గారు రెండోసారి ఘన విజయం సాధించినటువంటి ఈ అంశం మనందరికీ తెలిసిన విషయమే. అనంతరం ఇప్పుడు ఎమ్మెల్యే గారు దర్గాకు ఉరుసోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్కు అందరికీ, వార్డ్ సభ్యులకు అందరికీ, మిగతా ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే సాహెబ్ కి ఫ్యామిలీ కో, ఎమ్మెల్యే సాహెబ్ కే ఖాన్దాన్ కో, ఎమ్మెల్యే సాహెబ్ కే రిష్తేదారో కో, ఎమ్మెల్యే సాహెబ్ కే బచ్చో కో ఇస్ ఐసీ బీమారీ సే బచా కి ఎమ్మెల్యే సాహెబ్ కా భీ నామ రోషన్ రహే, క్యూంకీ ఏక ఎమ్మెల్యే హోనే కే నాతే హర్ ఇన్సాన్ సే మిల్నా పడతా, ఉస్కే పాస్ కోసీ బీమారీ హే ఎమ్మెల్యే సాహెబ్ కో తో పతా నహీ చల్తా, క్యూంకీ ఎమ్మెల్యే హోనే కే నాతే ఖుషీ సే అప్నే అవామ హై బోల్ కే ఎమ్మెల్యే సాహెబ్ మిల్తే, ఉన్హే భీ ఎమ్మెల్యే సాహెబ్ హై బోల్ కే ఆతా మగర్ ఉస్కీ బీమారీ హే సో నహీ బోల్తా,
ऐसी बीमारी से बचा दे मेरे मौला। एमएलए साहब को, एमएलए साहब के साथियों को और जितने भी पुलिस डिपार्टमेंट इस मेहनत कर रहे हैं, इस कोरोना में ऐसी मेहनत कर रहे हैं कि पुलिस डिपार्टमेंट को वाकई में मेहनत कर रहे हैं। बीमार भी अगर है तो उसको पकड़ के सुधारने की कोशिश कर रहे हैं। पुलिस डिपार्ट को, एमएलए साहब को, एमएलए साहब के जितने भी यहाँ पे आए हैं, सबको भी हर बीमारी से, हर मुश्किल से बचाने के वास्ते सैयद शाह अब्दुल रहमान खादरी जंगे शहीद के साथ हम दुआ करते हैं कि आज हमारी दुआ को कबूल ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడని కోపంతో యువతి బంధువులు యువకుడిపై దాడి చేసిన సంఘటన వెల్తుర్తి మండలంలో చోటు చేసుకుంది. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో యువతిని అదే గ్రామానికి చెందిన బాగా గౌని సురేష్ గౌడ్ అని యువకుడు వేధిస్తున్నాడని కోపంతో యువతి బంధువులు సురేష్ గౌడ్పై దాడి చేయగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన 9 మంది మరో వర్గానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. మొన్న రాత్రి యశ్వంతరావుపేట గ్రామంలో ఇరు వర్గాల మీద అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఒక అమ్మాయి విషయంలో అందులో నిన్న రెండు పార్టీల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక పార్టీ పైన 9 మందిపై ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ప్యాసింజర్ల బస్సు తడికలపూడి సమీపంలో బస్సు టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలు అయ్యాయి. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వీరిని తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో భారీగా పెరుగుతున్న కేసులు, అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, చైనాతో తాలిబన్ల చర్చలు, డెలివరీ బాయ్గా మారిన ఆఫ్ఘన్ మంత్రి, ప్రధాని మోదీపై మమత విమర్శలు, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. మంత్రుకు సెలవు, నమస్కారం.